नमस्कार वेलकम टू अमूल्य आस्ट्रो न्यूमरोलजी एवरते ये नईना सर मुफे ओटो तारीख जन्मस्ो वारी राहु अधिपति सो राहु अधिपति का वारी गुरगणा वारी स्वभाव एला उ वारी कल भार वीक्स कलर्स इयर्स अंड दी मुफे ओटो तारीख जन्म वारी कांबिनेशन उल्लम वो इन टाइम से सैटल वारी जॉब विवाह అండ్ వారికి రాజకీయ పరంగా వ్యాపార పరంగా నంబర్ వన్ పొజిషన్ లో ఉండాలంటే వీరు ఏం చేయాలి ఏం చేయడం వల్ల ఏ చిన్న మార్పు చేయడం వల్ల వీరి జీవితంలో ఉన్నత స్థితిని అందుకుంటారు అండ్ వీరే డబ్బున్న పర్లు ఎవరైనా ఉన్నారంటే ఈ 31 జన్మించిన వారే వీరి సృష్టించే శక్తి వీరికి మాత్రమే ఉంటుంది సృష్టించే శక్తి అంటే మామూలుగా సృష్టించే శక్తి వేరు అందరికి విరుద్ధంగా చేసే సృష్టి వేరు సో వీరు ఆ పర్సన్స్ అన్నమాట सो मुफ तारीख जन्म वारी चिंत एला पेर पेट वाला वाल जीवित अद्भुत उंटने फुल वीडियो ना चाने जरूर सो एवर यह वीडियो स्किपे लास्ट वरकू चूँगी एला डा सर आस्ट्रॉजी परंग न्यूमरोलजी परंग वास्तु परंग ना कांटाक्ट अवी 100% सोल्यूशन अव जरूर थ्री वन वन मंथे थ्री मंथ रिजल्ट चूडमने जरूर మీకు డబ్బులు ఇవ్వట్లేదు ఇంకా ఏ సమస్యలైనా సరే కాంటాక్ట్ అవ్వండి సో 31 పుట్టిన వారికి రాహు అధిపతి సో అన్నిటికంటే బలమైన గ్రహం రాహు గ్రహం సో వారికి అంత పెద్ద రాహు గ్రహం గనుక వారికి సహకరించినట్లయితే వారు ఎలా ఉంటారంటే వారి ఆలోచనలు అమోఘంగా ఉంటాయి వారికి తొందరపడతాను దూకుడు చాలా ఎక్కువ వారి చిన్న చింతనంలో వారు అల్లర్ చిల్లర్గా తిరుగుతారు ఎట్ట తిరిగినా సరే వారు మంచి ఏజ్కి వచ్చేసరికి వారి జీవితంలో అవలేలలుగా జీవితాన్ని అర్థం చేసుకుంటారు వీరు జీవితాన్ని ఇట్లే డే చేసుకుంటారు ఏదైనా సరే వారి జీవితంలో ఒక సెకండ్ ఒక నిమిషం ఒక డే చాలు వాళ్ళు ఏదైనా నేర్చుకోవడానికి వారికి అంత ఆలోచన శక్తి వారికి అంత జ్ఞాపక శక్తి వారికి అంత మంచిగా ఉంటుందన్నమాట సో ఎవరైతే 31వ తారీఖు జన్మిస్తారో వారు నీతిగా నిజాయితీగానే ఉంటారు కానీ वीर पक्नोल बोलता को चला ईजी वीर की वीर एदना प्रकृति विरुद्ध अंत अंदर वीलते एवरते मुफे तारीख जन्मस्ो वो डिफरेंट इंकोटे वीर की कोई क्रम पद्धत नियम निबंधन उम्मीदों वाला अंत वीर एक्व रूल लाइफ पाटन वाल प्रॉब्लम अने वस्ताई इंटना सर बैठना सर कोई एनिमीस अने की चला फस्ट थिंग वीर 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 तो स्नेहमने चाल तक मनोमात्र वीर स्नेहमने सो वीर की पार्टनरशिप अंत कल सिंगिस्टे मंटार व्यापार परम सो एवर मुफे तारीख जन्मस्ो వారు ఏ కాంబినేషన్ లో ఉండడం వల్ల అంటే 31/1 31/2 31/3 31/4 టు 31/9 వరకు ఏ కాంబినేషన్ లో ఉండడం వల్ల వారు గుడ్ కాంబినేషన్ లో ఉన్నట్టు అంటే ఏ కాంబినేషన్ లో ఉండడం వల్ల వారు డేంజరస్ కాంబినేషన్ లో ఉన్నట్టు చూద్దాం సో ఎవరైతే ఈ 31వ తారీఖు జన్మిస్తారో వారి గుణగణాలు స్వభావం అనేది అద్భుతంగా ఉంటాయి అనేది చెప్పడం జరిగింది సో ఈ 31వ తారీఖు జన్మించిన వారికి డేంజరస్ కాంబినేషన్ లో ఉన్నట్లయితే వారు అవేవి ఆగ్రహించారు అది నార్మల్ గా ఉంటారు ఎంత ట్రై చేసినా సక్సెస్ రాకపోవడమే జరుగుతుంది అదే వారు గుడ్ కాంబినేషన్ లో ఉన్నట్లయితే వారి విజయం అనేది త్వరగా వస్తుంది ఎవరైతే 31వ తారీఖు జన్మిస్తారో వారికి లక్కీ నెంబర్ అంటే వాళ్ళ నేమ్ నెంబర్ అయినా సరే వాళ్ళ లక్కీ నెంబర్ అయినా సరే 5, 6, 8 వచ్చినట్లయితే ఖచ్చితంగా వారు డేంజరస్ కాంబినేషన్ లో ఉన్నట్లు అంటే వీరి ఆలోచనలు ఎంత ఉన్నా అంటే వీరి ఆలోచనలు ఎంత సక్సెస్ రేట్ చూపించే ఆలోచనలైనా సరే వీరు జీవితంలో 100% సక్సెస్ అనేది సాధించరు అట్ ఈ 31వ తారీఖు జన్మించిన వారికి జీవితంలో అంటే వాళ్ళ నేమ్ ప్రకారం డేంజరస్ కాంబినేషన్ లో ఉన్నారు అంటే వాళ్ళు గుడ్ కాంబినేషన్ లో ఉండాలి అండ్ ఇంకోటి ఏది ఏ గ్రహం మనకి అనుకూలంగా చేసుకోవాలి అంటే వీరి ఈ 31వ తారీఖు జన్మించిన వారికి రాహు 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 ఉండడం వల్ల ఏది ఏది మంచి చేయడం వల్ల వారి జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారు అంటే వీరు 100% చేద్దాం అనుకున్నా ఎంత మంచి తెలివితేటలు ఉన్నా సరే డేంజరస్ కాంబినేషన్ లో ఉన్నట్లయితే తప్పకుండా వీరు ఎంత ట్రై చేసినా జాబ్ రాకపోవడం జాబ్ లో నిలకడ ఉండకపోవడం జాబ్ లో ప్రమోషన్స్ రాకపోవడం వారికి తగిన రిజల్ట్ అనేది రాకపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో ఈ 31వ తారీఖు జన్మించిన వారికి ఎవరైతే ఉంటారో ఈ డేంజరస్ కాంబినేషన్ లో ఉన్నట్లయితే వారికి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయక తప్పదు ఎవరైతే ఈ 31వ తారీఖు
జన్మించిన వారికి లక్కీ నెంబర్ తెలుసుకోవడం ఎలా అనేది ఎవరికైనా డౌట్ ఉంటే నా ముందు వీడియోలో ఉంది అదృష్ట సంఖ్య తెలుసుకోవడం ఎలా అని. సో ప్రతి ఒక్కరు చూడండి అదృష్ట సంఖ్య తెలుసుకోవడం ఎలా, లక్కీ నెంబర్ తెలుసుకోవడం ఎలా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు చూడండి డేట్ మంత్ ఇయర్ కలిపితే ఒక నెంబర్ వస్తుంది, అదే లక్కీ నెంబర్. సో ఏ కాంబినేషన్ అంటే ఎలాంటి కాంబినేషన్ లో ఉండడం వల్ల వారు గుడ్ కాంబినేషన్ లో ఉన్నారో చూద్దాము. 31/1, 31/2, 31/3, 31/4, 31/7, 31/9 ఎవరైతే ఈ కాంబినేషన్ లో ఉంటారో వారు గుడ్ కాంబినేషన్ లో ఉన్నట్టు. అంటే ఈ 31 డేట్ పుట్టిన వారికి డేంజరస్ కాంబినేషన్స్ కంటే కూడా గుడ్ కాంబినేషన్ లో ఉన్న నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి. సో అంటే వీరు అనుకున్నది సాధించడానికి చాలా ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. వీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే వ్యాపార పరంగా మీరు 10 రూపాయలు ఇప్పుడు సంపాదించిన 100 రూపాయలు సంపాదించడానికి ఏం చేయాలో ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 31వ తారీఖు జన్మించిన వారికి జాబ్ రాలేదు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు కూడా తప్పక కాంటాక్ట్ అవ్వండి చెప్పడం జరుగుతుంది. చిన్న మార్పు వీరి జీవితంలో చిన్న చేంజ్ చాలు, వారి నేమ్ పరంగా చిన్న లెటర్ యాడ్ చేసుకున్న చాలు వారి జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారు. ఏది మనకి ఏది అనుకూలిస్తుందో తెలుసుకోవడం కూడా మంచిది. వారికి ఒక్కొక్కసారి మన లక్కీ నెంబర్ కూడా మనకి కలిసి రాకపోవచ్చు, అప్పుడు మనకి జీవితం అనేది తలకింద రావడం అనేది జరుగుతుంది. సో ఈ 31వ తారీఖు జన్మించిన వారికి ఎవరైతే 1, 2, 3, 4, 7, 9 ఈ కాంబినేషన్ లో ఉంటారో ఇవి మాత్రం గుడ్ కాంబినేషన్. అంటే ఈ గుడ్ కాంబినేషన్ లో ఉన్న వారికి ఇన్ టైంలో జాబ్ వస్తుంది, ఇన్ టైంలో వివాహం అవుతుంది, ఇన్ టైంలో వారికి రావాల్సిన లాభాలు అనేది వస్తాయి, వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధిలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ 31వ తారీఖు జన్మించిన వారికి జాబ్ వచ్చేసి 22 సంవత్సరాల కల్లా 22 నుంచి 23 సంవత్సరాల కల్లా అమ్మాయికైనా సరే అబ్బాయికైనా సరే జాబ్ రావడం జరుగుతుంది. లేదు అని అంటే ఈ అమ్మాయిలకైతే 26, 27 సంవత్సరాల కల్లా వివాహం అవడం జరుగుతుంది, అబ్బాయిలకైతే 30 నుంచి 31 సంవత్సరాలలోపు వివాహం అవడం అనేది జరుగుతుంది, స్థిరపడడం జరుగుతుంది లైఫ్ లో. 31 సంవత్సరాలు దాటిన ఇన్ 32, 32 సంవత్సరాలు దాటినా సరే వీరికి మ్యారేజ్ అవ్వలేదు, స్థిరపడలేదు అని అంటే తప్పక కాంటాక్ట్ అవ్వండి. ఎందుకు అని అంటే రాహు ఎంత బలమైన గ్రహం అయినా సరే ఆయనకి ఎంత బ్యాడ్ లక్షణాలు అనేది ఉంటాయో మనకే తెలుసు, మనము దాన్ని మంచి చేసుకోవాలి. సో మన జీవితంలో చిన్న మార్పు చాలు దాన్ని కరెక్ట్గా మన జీవితం కరెక్ట్గా వేలపోవడానికి. సో ఈ 31 జన్మించిన వారికి వీరికున్నంత ప్రేమ ఇంకొకరికి లేదు అని చెప్తున్నాను అని అంటే సో వీరికి ఎంత తెలివితేటలు ఉంటాయని అంటే పక్కన పడగొట్టాలన్నా పక్కన నిలబట్టాలన్నా వీరు మాత్రమే సాధ్యపడరు. సో ఎవరికైనా బిజినెస్ పడిపోయింది అని అంటే వారికి వారు సొంతంగా నిలబెట్టుకోలేదు, వీరి తెలివితేటలు యూజ్ చేస్తే వాళ్ళ నెంబర్ వన్ పొజిషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో అంత మంచి అద్భుతమైన తెలివితేటలు ఉన్న 31వ తారీఖు పుట్టిన వారికి వారి చిన్నపిల్లలకు కూడా నేమ్ కరెక్ట్గా పెట్టినట్లయితే, గ్రహం అనుకూలించి పెట్టినట్లయితే వారి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వారి జీవితంలో ఏ కష్టాలు పడకుండా జీవితం అనేది ముందుకు సాగడం అనేది జరుగుతుంది. వీరి వివాహ జీవితం కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఒక్కోసారి కష్టాలు ఒక్కోసారి సుఖాలతో ఉంటుంది. సో ఈ 31వ తారీఖు జన్మించిన వారికి ఎవరైతే ఉంటారో మీకు ఇవి కాకుండా ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే, కోర్టు పరంగా కూడా ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 to 3 మంత్స్ లోపే మీరు రిజల్ట్ కూడా చూడడం జరుగుతుంది సొల్యూషన్కి. సో ఎవరైతే ఈ 31వ తారీఖు జన్మిస్తారో వారికి 32 సంవత్సరాల తర్వాత కూడా వారు స్థిరపడలేదు అని అంటే కొంచెం డేంజరస్ కాంబినేషన్ ఉన్నట్లు, వారి జీవితానికి నేమ్ చిన్న చేంజ్ చేసుకొని మంచి మార్పులు అనేది రావడం జరుగుతుంది. సో 31వ తారీఖు జన్మించిన వారికి లక్కీ డేట్స్, కలర్స్, వీక్స్, ఇయర్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. వారి అవి కనుక పాటించినట్లయితే వారి జీవితంలో ఇంకొక స్టెప్ పైకి వెళ్తడం అనేది జరుగుతుంది. ఎవరైతే 31వ తారీఖు జన్మిస్తారో వారికి కలిసి వచ్చే డేట్స్ ఏంటంటే అంటే వారికి లక్కీ డేట్స్, ఈ డేట్స్ కనుక ఏ మంత్ లోనైనా వాళ్ళు పాటించినట్లయితే వారికి మంచి మార్కులు, మంచి రిజల్ట్, మంచిగా అనుకూలమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఏంటి అని అంటే 4, 13, 31, 22 ఈ డేట్స్ కనుక వాళ్ళు ప్రిఫర్ చేసినట్లయితే వారికి మంచి డేట్స్, ఏ నెలలోనైనా సరే ఈ డేట్స్ లో ఏదైనా చేసినట్లయితే వారికి మంచిగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. వారికి కలిసి వచ్చే కలర్, వీరికి కలిసి వచ్చే కలర్ వచ్చేసి ముదురు నీలం.
అంటే ఫుడ్ బ్లూ కలర్ కనుక వీళ్ళు ప్రిఫర్ చేసినట్లయితే వీరికి మంచి మార్క్ మంచిగా ఉంటుంది ఆ రోజు. వీరు ఆ రోజు మంచిగా ఆనందంగా ఉండడం అనేది జరుగుతుంది. సో మే 31వ తారీఖు జన్మించిన వారికి కలిసి వచ్చే వారాలు ఏంటి అని అంటే సండే సాటర్డే. సో ఈ డేట్స్ కనుక వారు ఆ వారాలు కనుక ప్రిఫర్ చేసినట్లయితే వారు ఆ డేట్స్ ఆ వారాలులో ఏది చేసినా ఏది కొన్నా ఏది ఏది రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా ఈ డేట్స్ ఈ వారాలు కానీ ఈ డేట్స్ కానీ అయినట్లయితే వారికి అనుకూలంగా మార్పులు వారికి అనుకూలంగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది, మంచిగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ 31వ తారీఖు జన్మించిన వారికి లక్కీ ఇయర్స్ ఏంటి, ఆ ఇయర్స్ లో వారికి అనుకూలమైన మార్పులు వస్తే వారి జీవితంలో స్థిరపడడం, వివాహం అవడం, లేదంటే వారికి జాబ్ రావడం ఏదైనా జరుగుతుంది. సో ఏంటి అంటే 22, 31, 39, 40, 49, 58. సో ఈ డేట్స్ కనుక వారు ఈ ఇయర్స్ లో వారు కనుక వారికి ఈ ఇయర్స్ లో జాబ్ వస్తుంది లేదంటే వివాహం అవుతుంది లేదంటే స్థిరపడడం జరుగుతుంది, వారికి వ్యాపార పరంగా లాభాలు చూడడం జరుగుతుంది, వారికి ఆ ఇయర్ లో రాజకీయ పరంగా ఉన్నట్లయితే వారికి గెలవడం జరుగుతుంది. సో వారు వ్యాపార పరంగా ఇంకేదైనా ఉన్నట్లయితే వారికి ఆ సంవత్సరంలో ఎక్కువ లాభం అంటే ఒక 10 కోట్లు వచ్చే దగ్గర 20 కోట్లు రావడం అనేది జరుగుతుంది ఆ సంవత్సరాల్లో ఉన్నట్లయితే. సో ఎవరైతే ఈ 31వ తారీఖు జన్మిస్తారో వారికి ఇంకెలాంటి డౌట్స్ అయినా సరే నేను కాంటాక్ట్ అవ్వండి. ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా సరే 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు 31 డేట్ పుట్టిన వారికి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కమెంట్ చేయొచ్చు, లేదంటే కాంటాక్ట్ చేయొచ్చు. సో మా ఛానల్ అందరికీ తెలియజేయండి. సబ్స్క్రైబ్ అమలు ఆస్ట్రో న్యూమరాలజీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.